హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసిందండి. ఇంకా కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సులు, ఇంకా కాటన్ షర్ట్స్ ఇలాంటి వాటన్నిటికీ పనిపడుతుంది. వాటిని ఇంట్లో ఉన్నప్పుడైతే గంజి పెట్టకుండా వేసుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళాలంటే మాత్రం గంజి కంపల్సరీ కావాలండి. మరి ఆ గంజి పెట్టడానికి మనకు మార్కెట్లో రివైవ్ లాంటి లిక్విడ్లు కానీ ఇంకా గంజి పొడులు దొరుకుతాయి. లేదంటే మనం ఇంట్లో అన్నం ఉండేప్పుడు గంజి వార్చుకొని పెట్టుకోవాలి. వీటితోటి పెట్టేప్పుడు మనకి కొన్ని చోట్ల తెల్లతెల్లగా మరకలు అవుతాయి. అవన్నీ రిస్కు, ఇంకా ఖర్చుతో కూడుకున్నవి. అలా కాకుండా ఈరోజు మనం చాలా ఈజీగా, మీకు ఎవ్వరి సహాయం అక్కర్లేదండి, మీరు ఒక్కళ్ళే గంజి పెట్టుకోవచ్చు చాలా సులభంగా. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి పౌడర్, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చండి. కార్న్ఫ్లోర్ అండి ఇది. చాలా తక్కువ రేటుకి మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఇది జస్ట్ ఒక చీరకి 2 స్పూన్లు అండి, అంతే. మీ చీర నిల్చోబెట్టినా నిల్చుంటుంది, అంత చక్కగా గంజి పడుతుందండి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో గంజి పెట్టేసుకొని ఆరబెట్టేసి నేను చూపించిన విధంగా తక్కువ ప్లేస్లో కూడా మీరు ఆరబెట్టుకోవచ్చండి. మరి ఇదంతా ప్రాసెస్ చూసేద్దామండి. వీడియో పూర్తిగా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, కార్న్ఫ్లోర్ని 2 స్పూన్లు అయితే తీసుకున్నాను నేను. తర్వాత దాంట్లోకి మామూలు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపానండి. ఈలోపు నేను ఒక 1/2 లీటర్ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కాగబెట్టడం స్టార్ట్ చేశానండి. ఇది పిండంతా ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ని మనం కాగబెడుతున్న నీళ్ళలో వేసేసి అందులో కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. జస్ట్ కొంచెం సేపు కాగితే సరిపోతుందండి. చెప్పాను కదండి, ప్రాసెస్ అంతా 5 నిమిషాల్లో అయిపోతుంది. తక్కువ ఖర్చుతోటి మీరు 3-4 సార్లు ఉతికినా గంజిపోకుండా ఉంటుందండి. నేను ఇది చేశాకే మీకు చెప్తున్నాను. ఇదిగోండి చూసారు కదండి, స్టవ్ మీద నీళ్లు కాగుతూ ఉన్నాయి. ఇలా కలుపుకున్న గంజి పౌడర్ని కూడా అందులో వేసేసి బాగా కలపాలండి. జస్ట్ కొంచెం పొగొచ్చేదాకా కాగబెడితే సరిపోతుందండి. మీరు చూసారంటే అప్పుడు కొంచెం పల్చగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందండి, అసలు పట్టుకుంటుందా గంజి అన్నట్లే అనిపిస్తుంది. కానీ మీకు అసలు డౌటే అవసరం లేదు. కొంచెం పొగొచ్చేదాకా ఒక 3-4 నిమిషాల పాటు దాన్ని కాగనివ్వాలండి. అప్పుడు ఆ కార్న్ఫ్లోర్ అనేది ఉడుకుతుంది, కొంచెం కొంచెం జిగట అనేది వస్తుంది. దీన్ని ఇట్లా కాగిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. అదిగోండి చూడండి, అలా వస్తుంది కదా. కొద్దిగా పొగలు వచ్చిన తర్వాత మీరు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకోండి. అదిగోండి చూడండి, చల్లారిపోయిన తర్వాత జిగటగా అయిపోయిందండి. చేయి పెట్టి ఇట్లా మీరు చూసారంటే మీకు అర్థమైపోతుంది. అదిగోండి గంజిలాగే ఉంటుంది, చాలా బాగా పట్టుకుంటుందండి చీరకి, అస్సలు ఎక్కడ పొడలు అనేవి రావు. ఇక ఇప్పుడు చల్లారిపోయింది కదండి, ఈ గంజిని తీసుకొని వెళ్ళి మనం బకెట్లో 1 చెంబుడు నీళ్లు చాలండి. ఎందుకంటే మనం పెట్టేది 1 చీరే కాబట్టి 1 చెంబుడు నీళ్లు బకెట్లో పట్టుకోవాలి. దాంట్లో ఈ గంజిని కలపాలండి బాగా కలిపేసుకొని. ఇప్పుడు పొడి చీర నేనండి, ఆల్రెడీ మనం ఉతికి పెట్టుకుంటాం కదా కాటన్ చీర, పొడి చీరని మొత్తం తీసేసుకొని విడిగా దాన్ని ఆ నీళ్ళల్లో బాగా ముంచాలండి. అంతా తడిసేలాగా చూసుకోవాలి. ఇట్లా గంజి అంతా చీరకి ఎక్కడ పొడి లేకుండా చీరకి పట్టుకున్న తర్వాత తీసి కొంచెమే పిండాలండి. మనం గట్టిగా పిండేయకూడదు, జస్ట్ కొంచెం పైపైన అట్లా పిండేసేసి తీసుకెళ్ళి ఆరేయడమేనండి. ఆరేయడానికి కూడా మనకి ఇంకొకళ్ళ సహాయం అక్కర్లేదండి. కొన్ని క్లిప్పులు కావాలి అంతే, ఒక 6-7 క్లిప్పులు అంతేనండి. ఇంకా ఇంకొకళ్ళ సహాయం అవసరం లేకుండా మనమే ఒక్కళ్ళమే గంజి పెట్టుకొని ఆరేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ కూడా అక్కర్లేదండి. మాకున్న కొంచెం ప్లేస్లోనే మడత పడకుండా ఎలా ఆరేసానో కూడా చూడండి. ఇదిగోండి తీగకి ఇట్లాగా పైపక్క కొంచెం మడవాలండి. ఫాలున్న వైపు కాకుండా మీరు పైపక్క మడిచారంటే, ఫాలున్న వైపు మడిచారంటే అక్కడ కొంచెం ఆరడానికి టైం పడుతుంది. అదే పైవైపు కనుక ఇట్లా మడిచి ఫస్ట్ ఒక క్లిప్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా ముడతలు లేకుండా లాగుతూ మీరు చీర మొత్తానికి అక్కడక్కడ కొంచెం మడిచి పైకి అక్కడక్కడ ఒక్కొక్క క్లిప్పు పెట్టండి. జస్ట్ కొంచెం సేపు ఉంటే చాలండి, తర్వాత మీరు క్లిప్పులు తీసినా కానీ చీర అయితే కింద పడనే పడదు, అది కూడా మీరు చూద్దురు కానీ. ఇదిగోండి ఇంతవరకే ప్లేస్ ఉందండి. దీని తర్వాత ఇంకొకటి ఉందండి మాకు తీగ, ఇక్కడి నుంచి అడ్డం తిప్పేసేసి ఆ తీగకి ఆరేసానండి. అయినా కూడా ఇంత మడత కూడా రాలేదండి. తక్కువ ప్లేస్లో మనం ఇట్లాగా సగం నుంచి తిప్పేసుకొని ఇంకొక తీగ మీద కూడా ఆరేసుకోవచ్చు.
కింద ఆరేయక్కర్లేదు, డాబాలు అవసరం లేదు, ఇంకొకళ్ళ సహాయం అవసరం లేదు, మనమే ఆరేసుకోవచ్చండి. చూశారు కదండి, ఇట్లా చీర ఆరేశాను. తర్వాత ఒక్కసారి కింద అంచులు ముడతలు లేకుండా లాక్కున్నారంటే మీకు చీరకి ఇస్త్రీ చేసే పని కూడా ఉండదండి, నీట్గా ఆరిపోతుంది, ఇస్త్రీ మడతలాగా వస్తుంది. ఇదిగోండి చూడండి, చీర అయితే ఆరిపోయింది. అసలు మామూలుగా ఎంత స్టిఫ్గా వచ్చిందో చూడండి, మీకే అర్థమైపోతుంది. చాలా స్టిఫ్గా వచ్చేసిందండి. మీకు ఇప్పుడు క్లిప్ తీసి కూడా చూపిస్తాను. గంజి ఎలా పట్టింది అనేది మీకు క్లిప్ తీస్తే అది కింద పడను కూడా పడదు, మీరే చూడండి. ఇదిగోండి, క్లిప్పులు తీసేసినా సరే చీర పడకుండా ఎలా నిల్చుందో చూడండి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదండి ఎంత స్టిఫ్గా వచ్చింది శారీ అనేది. ఇంకా ఈ దండం నుంచి తీసాక కూడా మీకు చీరని నిల్చోబెట్టి చూపిస్తాను, వచ్చేయండి. అదిగోండి, చూసారంటే చీరని కుర్చీకి జస్ట్ ఆనిచ్చామండి, అంతే. అది ఎలా నిలబడిందో చూడండి, అసలే చాలా స్టిఫ్గా నిల్చొని ఉంది. భలే స్టిఫ్గా అయితే వచ్చిందండి, చీర నీట్గా ఉంది, ఎక్కడ ఇంత తెల్లటి మరక కూడా లేనే లేదండి. ఇక ఇప్పుడు ఈ చీరని కొంచెం మంచిగా చేతితోటి ఇట్లా ఇట్లా అనుకుంటూ మడతలు పెట్టుకున్నామంటే చాలండి, చాలా నీట్గా ఇస్త్రీ అవసరం లేకుండా 5 నిమిషాల్లో మీకు కాటన్ చీరకి, ఇలాగే మీరు డ్రెస్సులకి, షర్ట్లకి, వేటికైనా పెట్టుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తోటి ఇంకొకరి సహాయం లేకుండా మనమే మన కాటన్ చీరల్ని చాలా చక్కగా స్టిఫ్గా వచ్చేలాగా గంజి పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్, నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.